సో గూగుల్లో మనము క్యాలెండర్ విజార్డ్ ఇండిజైన్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ లింక్ వస్తుంది, మీకు చూడండి ఇక్కడ అడోబీ ఇండిజైన్ క్యాలెండర్ విజార్డ్ డౌన్లోడ్ అని. సో ఇది మీరు క్లిక్ చేయాలి, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా, కొంచెం టైం తీసుకుంటుంది డౌన్లోడ్కి. నేను యాక్చువల్లీ ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కానీ మీకు చూపిస్తున్నా ప్రొసీజర్. ఇదేంటి, ఇది మీకు డైరెక్ట్ ఇండిజైన్లో రాదు, ఇది మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇంటర్నెట్ ఉంది కదా మీ దగ్గర, నా ఇంటర్నెట్. సో ఇగో ఇందులోకి వెళ్ళాలి, సౌండ్ ఫోర్జ్ అని. అదే మీకు ఫస్ట్ లింక్, ఫస్ట్ లింక్లోకి వెళ్తే చాలు, చూడండి డౌన్లోడ్ అయిపోయింది మనకి. సో ఒకసారి డౌన్లోడ్ కాగానే మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసే బదులు డౌన్లోడ్ దగ్గర. సో నేను దీన్ని కాపీ చేసుకుంటా, కాపీ చేసుకొని నేను నా ఇండిజైన్ సిస్టమ్ ఫోల్డర్లోకి వెళ్తాను. ఇండిజైన్ సిస్టమ్ ఫోల్డర్ ఎక్కడ ఉంటుంది మనకి, ఒగ్రామ్ ఫైల్స్లో, అడోబీలో, అడోబీ ఇండిజైన్. అండ్ ఇక్కడ మనకి చూడు, ఇందులో మనకి ఎక్కడికి వెళ్ళాలి మనము, స్క్రిప్ట్స్లోకి వెళ్ళాలి. స్క్రిప్ట్స్ ఇండిజైన్లో స్క్రిప్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు పేస్ట్ చేయాలి, ఆల్రెడీ పేస్ట్ అయింది. ఓకే, అండ్ ఇక్కడ మీరు దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్ కూడా అయిపోయింది. ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత ఇంకో ప్లేస్లో కూడా మీరు ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఇగో ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది, చూసారా ఇవి వచ్చేసినాయి. ఓకే, అయితే ఇక్కడ కూడా మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఇక్కడ స్క్రిప్ట్స్ ప్యానల్ ఇందులో కూడా మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. సో ఒకసారి ఈ రెండు ప్లేసెస్లో మనం ఎక్స్ట్రాక్టింగ్ అయిపోగానే మీరు ఇండిజైన్ క్లోజ్ చేసేసేయాలి. మనం ఇండిజైన్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయాలి. ఓకేనా, సో ఓపెన్ చేసిన తర్వాత, సో ఇప్పుడు ఇక్కడ ఇండిజైన్లో మన క్యాలెండర్ ఎక్కడ ఉంటుంది. సో ఇండిజైన్లో మనము విండోస్లోకి వెళ్ళాలి, విండోస్లో యూటిలిటీస్లోకి వెళ్ళాలి, యూటిలిటీస్లో స్క్రిప్ట్స్లోకి వెళ్ళాలి. స్క్రిప్ట్స్లోకి వెళ్ళి చూడండి ఇక్కడ, ఇక్కడ మనకి క్యాలెండర్ విజార్డ్ అని వచ్చేస్తుంది. మీరు ఇన్స్టాల్ మీరు ఆ సిస్టమ్ ఫోల్డర్లో పెట్టిన వెంటనే ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్, ఇగో దీన్ని మీరు ఇట్లా ఓపెన్ చేసుకోండి, ఇక్కడ ఓపెన్ ఇట్లా కొలాప్స్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇగో ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, క్యాలెండర్ విజార్డ్ .js, క్యాలెండర్ విజార్డ్ క్లాసిక్ .js. సో ఇగో దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని డబల్ క్లిక్ చేయండి. డబల్ క్లిక్ చేసిన వెంటనే చూడండి, లోడింగ్ క్యాలెండర్ విజార్డ్. సో ఇలా మనకి ఇది ఓపెన్ అయింది. ఓకేనా, ఓపెన్ కాగానే మనకి ఇక్కడ చూడు, ఇక్కడ ఇక్కడ ఒక విండో, ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ చాలా వాల్యూస్ ఉన్నాయి మనకి, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో మనము ఈ వాల్యూస్ని ఫస్ట్ సెట్ చేద్దాం. సో చూడండి ఎలాగో మనకి ఈ ఇయర్ అయిపోయింది కదా, 2021 అయిపోయింది. సో మనము నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్ తయారు చేద్దాం. నెక్స్ట్ ఇయర్ ఏంటి, 2022. సో ఏం చేయాలి మనం చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మనకి బేసిక్, బేసిక్ అంటే మనకి ఫస్ట్ మంత్ లాస్ట్ మంత్. ఓకే, సో దీంట్లో ఫస్ట్ మంత్ ఏంటి జనవరి, అండ్ ఇయర్ మార్చుకోవాలి. ఇయర్ ఏముండాలి మనకి 2022, అండ్ అట్లానే లాస్ట్ మంత్ ఏంటి డిసెంబర్. సో డిసెంబర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనము 2022 పెట్టేసుకోవాలి. సో ఇలా మనం, దిస్ ఈజ్ ద ఫస్ట్ చేంజ్ అన్నమాట. ఓకేనా, తర్వాత మనకి చూడు, ఇక్కడ చూడడానికి మనకి ఇక్కడ చాలా ఉన్నాయి, మూన్ అని ఏదో ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మనము డిఫాల్ట్లో వదిలేసేయచ్చు, అన్నీ చేంజ్ చేయాల్సిన పని లేదు మనకి. ఎందుకంటే ఇవన్నీ సమ్ ఫారినర్స్వి హాలిడేస్ ఉన్నాయి, మనకు అవసరం లేదు ఫారెన్ హాలిడేస్. సో ఇక్కడ మనం ఒక్కటి ఏం చేద్దామంటే, వీక్ స్టార్ట్స్ ఆన్ అని ఉంది ఇక్కడ, అంటే సండేనా మండేనా. సండే ఒకవేళ వీకెండ్ అయితే ఫస్ట్ డే ఏముంటుంది మనకి మండే, ఆర్ మీరు ఫస్ట్ డే సండే పెట్టుకోవచ్చు. కొంతమంది ఫస్ట్ డే సండే అంటారు, కొంతమంది ఫస్ట్ డే మండే అంటారు. ఓకే, సో మండే అనుకోండి, మండే పెట్టేద్దాం. నెక్స్ట్ మనం ఇట్లా కిందకు వద్దాం. కింద మనము చూడు, ఇక్కడ పేజ్ అని ఉంది ఆప్షన్. సో పేజ్లో మీరు చూడండి, క్యాలెండర్స్ మనకి
ప్రజెంట్ డాక్యుమెంట్లో క్రియేట్ అవ్వాలా, అంటే ఇప్పుడు యాక్టివ్గా ఉన్న డాక్యుమెంట్లో క్రియేట్ అవ్వాలా, లేదా న్యూ డాక్యుమెంట్లో క్రియేట్ అవ్వాలా? ఓకే, సో మనం కావాలంటే న్యూ డాక్యుమెంట్ తీసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఉన్న డాక్యుమెంట్ కాకుండా న్యూ డాక్యుమెంట్ తీసుకోవచ్చు, లేదు మీకు లేదు ఉన్న డాక్యుమెంట్లోనే చేయాలంటే చేసుకోవచ్చు. ఓకే, సో ఓకే న్యూ డాక్యుమెంట్ పెడదాం. అండ్ ఇక్కడ చూడండి క్యాలెండర్స్ పర్ పేజ్. ఇప్పుడు మనకి క్యాలెండర్స్ ఎలా కనిపించాలి, అంటే ఒక్కొక్క పేజ్లో ఒక్కొక్క క్యాలెండర్ ఒక్కొక్క మంత్ రావాలా, లేదా ఒకే పేజ్లో అన్ని మంత్స్ రావాలా? సో మనం ఒక పని చేద్దాం, ఒకే పేజ్లో అన్ని మంత్స్ పెట్టుకున్నాం, ఓకేనా? తర్వాత నెక్స్ట్ అన్ని మంత్స్ అంటే 12 మంత్స్. నెక్స్ట్ మనకి ఇక్కడ డిఫాల్ట్ అని ఉంది. సో ఇది ఇదేంటంటే మనకి పోర్ట్రేట్ ఆర్ ల్యాండ్స్కేప్, స్ట్రేట్గా రావాలా లేక అడ్డంగా రావాలా, మనం ల్యాండ్స్కేప్ పెట్టుకుందాం. ఇది ఎట్లా ఓపెన్ అయిందా? సరే ఓకే, ఒక్కసారి ఇది క్యాన్సిల్ చేసేస్తాం. సో ఇదా, సో ఇది చూడండి, మీరు విండోస్లో యూటిలిటీస్లోకి వెళ్ళాలి, యూటిలిటీస్లో స్క్రిప్ట్స్లోకి వెళ్ళాలి. స్క్రిప్ట్స్లో మీరు ఇది ఇది డబల్ క్లిక్ చేసుకోండి. ఇదిగో ఇది ఇది ఈ పైన అది కాదు, సెకండ్ క్యాలెండర్ విజార్డ్ .js. సో ఇక్కడ మీరు ఏం చేయాలి, మనం ఫస్ట్ మంత్ అయితే ఇయర్ కూడా మార్చేద్దాం. ఇయర్ చూడు, మనకి యాక్చువల్ 2041 వరకు ఉన్నాయి, 2041 ఇయర్స్. అప్పటికి మీ ఏజ్ ఎంత ఉంటుంది? ఇది 44 అంతేనా? ఓకే, సో జనవరి డిసెంబర్ డిసెంబర్ కూడా 22 ఉండాలి. మళ్ళీ మర్చిపోయి అక్కడ 21 పెట్టకండి. ఓకే ఓకేనా? సో ఇట్లా ఇట్లా సెట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, మనము వీక్ స్టార్ట్స్ ఆన్ మండే పెట్టేద్దాం. ఓకేనా? కొంతమంది సాటర్డే కూడా పెడతారు నాకు తెలిసి. ఓకే, మండే పెట్టేద్దాం బెస్ట్. అండ్ ఇక్కడ మనము క్యాలెండర్స్ పర్ పేజ్లలో మనము 12 పెట్టేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఈజ్ మనకి న్యూ డాక్యుమెంట్ పెట్టేద్దాం. నెక్స్ట్ ఈజ్ మనకి ల్యాండ్స్కేప్ పెట్టుకున్నాం. నెక్స్ట్ ఈజ్ మనకి, సో చూడండి కొంచెం పెద్ద సైజ్ క్యాలెండర్ కావాలంటే A3 సైజ్ పెట్టుకుందాం. ఓకే, A4 అంటే పేపర్ సైజ్ వస్తుంది. ఓకే, అండ్ కలర్ మోడ్ ఓకే, CMYK పెట్టేసుకోవచ్చు. కావాలంటే ప్రింటింగ్ ఇస్తాం కాబట్టి CMYK పెట్టేద్దాం. ఓకేనా? సో ఈ సెట్టింగ్స్ తోటి ఇప్పుడు మనం ఓకే కొడదాం. చూడండి, ఇప్పుడు ఒక కొత్త డాక్యుమెంట్లో క్యాలెండర్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఓకే, సో చూడండి ఇక్కడ ఒక క్యాలెండర్ రెడీ అయిపోయింది, వచ్చేసింది మనకి క్యాలెండర్ యాక్చువల్. ఓకే, అంటే ఒకటే పేజ్లో వచ్చేసింది మనకి క్యాలెండర్. ఓకే, అయితే ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఈ క్యాలెండర్ని ఎడిటింగ్ ఎట్లా చేయాలి, కొంచెం నీట్గా మనము కలర్స్ అప్లై చేయడం, టెక్స్ట్ సైజు చేంజ్ చేయడం, సో క్యాలెండర్ సైజ్ కూడా కొంచెం చిన్న చేయడం, సో అవన్నీ ఎట్లా చేయాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ స్టెప్ మనం ఏం చేద్దామంటే ఈ క్యాలెండర్కి మనకు ఒక రెడ్ కలర్ బార్డర్ కనిపిస్తుంది. చూడండి, రెడ్ కలర్ బార్డర్. సో ఇది మనకి మంచిగా ఉండదు, ఆ రెడ్ బార్డర్ని మనం డిలీట్ చేసాం. సో ఎట్లా డిలీట్ చేస్తాం మనం చూడండి, ఇక్కడ విండోస్లో లేయర్స్లోకి వెళ్తాను నేను. ఓకేనా? సో లేయర్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు క్యాలెండర్ టెక్స్ట్ అని ఉంది కదా, సో ఇక్కడ ఇట్లా క్లిక్ చేయండి. సో చూడండి, అది బార్డర్ యాక్టివేట్ అవుతుంది, డిలీట్ కొట్టేసేయండి. చూడండి, ఆ రెడ్ బార్డర్ వెళ్ళిపోయింది. ఫస్ట్ అది తీసేసేయాలి ఆ రెడ్ బార్డర్. ఓకేనా? ఇట్లా క్లిక్ చేస్తే ఆ రెడ్ బార్డర్ యాక్టివేట్ అవుతుంది, అది డిలీట్ కొట్టేసేయండి.
డిలీట్ కీబోర్డ్లో డిలీట్ అన్నమాట. సో ఇప్పుడు మనకి ఓకే ఇప్పుడు మనకి నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని కొంచెం చిన్న చేద్దాం అంటే నాకు క్యాలెండరు మొత్తం మన పేజ్ మొత్తం క్యాలెండర్ కనిపించకూడదు, కొంచెం వేరే మ్యాటర్ పెడదాం మనం ఇమేజెస్ అట్లా పెడదాం. సో క్యాలెండర్ని చిన్న చేద్దాం. సో ఎట్లా చేస్తాం చిన్న చూడు, క్యాలెండర్ని చిన్న చేయాలంటే మీరు ఏదో ఇట్లా నార్మల్గా ఇట్లా పట్టుకొని ట్రాన్స్ఫార్మ్ టూల్తో ఇట్లా ఇట్లా లాగకూడదు. ఇట్లా లాగితే ఏమవుతుందో తెలుసా చూడండి, మొత్తం మన క్యాలెండర్ డిస్టర్బ్ అయిపోతుంది మనకి. చూడండి ఇట్లా అయిపోతుంది. సో ఇట్లా చేయకూడదు ఎప్పుడు, ఓకేనా? సో ఎలా చేయాలి మరి చూడండి, రైట్ క్లిక్ ట్రాన్స్ఫార్మ్ స్కేల్ ఇలా ఇట్లా చిన్న చేయాలి. రైట్ క్లిక్ ట్రాన్స్ఫార్మ్ స్కేల్ అండ్ ఇక్కడ మనము స్కేల్ ఎక్స్ స్కేల్ వై ఉంది కదా, సో మనము ఒక 70% పెడతాం ఓకేనా. సో చూద్దాం 70 ఒకవేళ మరీ సరిపోకపోతే ఒకసారి ప్రివ్యూ కూడా చూద్దాం 70 ఇంకా చిన్న చేద్దాం మనం. ఓకే ఐ థింక్ ఒక 50 పెడదాం ఓకేనా. ఓకేనా సో 50 పెట్టేసాను నేను, ఓకే కొట్టేద్దాం. సో ఓకే కొట్టేసి ఇప్పుడు మనము ఇట్లా పెడదాము. సో ఏంటంటే తెలుసా, ఇట్లా చేస్తే మనకి చూడండి అట్లా మంత్స్ ఇట్లా ఎగిరిపోకుండా ఉంటాయన్నమాట. అండ్ కావాలంటే ఇంకొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మళ్ళీ స్కేల్ చేసి 60 చేసేద్దాం అయిపోతుంది ఒకటేసారి. ఇంకా పెద్దగా చేయాలి ఒక్క నిమిషం, ఇది సిస్టమ్ స్లో అవుతుంది ఒక్క నిమిషం. ఎందుకంటే నాకు వేరే మ్యాటర్ కూడా ఉండాలి దాంట్లో. కొంచెం చేద్దాం దాన్ని, కొంచెం ఆగండి. సో మళ్ళీ నేను ఇక్కడి నుంచి వస్తా. ఓకే ఒక్కసారి దాన్ని ఇట్లా సెలెక్ట్ చేసి, ఇది ఏంటంటే కొంచెం ఒక్కొక్కసారి స్లో డౌన్ అవుతుంది అందుకే ఒక్కసారి చేసేస్తాను. 80% 60% పెట్టేద్దాం 60%. ఓకే సో చాలు ఇంత చాలు. అప్పుడు మనకి కొంచెం ఇప్పుడు ఇమేజెస్కి కూడా గ్యాప్ ఉంటుంది, వేరే ఇమేజెస్ వాటిని పెట్టడానికి కూడా మనకి గ్యాప్ ఉంటుంది. ఓకే ఇక్కడ ఇమేజ్ పెట్టుకోవచ్చు మనం, ఓకేనా? ఇక్కడ ఇంకేమైనా మ్యాటర్ పెట్టుకోవచ్చు మనం, ఓకేనా? రైట్. సో ఓకే ఇప్పుడు సైజ్ సెట్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ దీనికి కలరింగ్ ఎడిటింగ్ చేయాలి, కలర్ ఎడిట్ చేయాలి దీనికి. సో ఎట్లా చేస్తాం కలర్ ఎడిట్? సో చూడండి, సో కలర్ ఎడిటింగ్కి చూడండి ఇక్కడ మనకి స్టైల్స్ ఉంటాయి. ఓకే మనము ఇక్కడ పారాగ్రాఫ్ స్టైల్స్లోకి వెళ్ళిపోదాం. చూడండి పారాగ్రాఫ్ స్టైల్స్ ఐ థింక్ నేను మీకు లాస్ట్ క్లాస్ చెప్పాను పారాగ్రాఫ్ స్టైల్స్. సో పారాగ్రాఫ్ స్టైల్స్లో చూడండి మనకి కొన్ని ఆల్రెడీ ఈ క్యాలెండర్తో పాటు కొన్ని స్టైల్స్ వచ్చేస్తాయి మనకి ఆటోమేటిక్. సో చూడండి ఇక్కడ మనకి డే, డేట్, టైటిల్, సో ఇవన్నీ ఇట్లా ఉన్నాయి. కాల్ డేట్, కాల్ డే, కాల్ టెక్స్ట్, కాల్ డేట్ అంటే క్యాలెండర్ డేట్, క్యాలెండర్ టైటిల్, క్యాలెండర్ టెక్స్ట్, సో అవన్నమాట. సో ఇప్పుడు చూడండి నేను ఫస్ట్ డేట్ని డేట్కి కలరింగ్ అప్లై చేస్తాను, ఓకేనా?
ఇక్కడ డేట్ అని ఉంది. సో డబల్ క్లిక్ చేద్దాం. డబల్ క్లిక్ చేస్తే మనకి చూడండి పారాగ్రాఫ్ స్టైల్స్ది ఇట్లా ఒకటి ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు, మీరు ఏదైనా ఈ కాల్ డేట్ది మీరు వాల్యూస్ మార్చుకోవచ్చు. చూడండి ఇక్కడ మీకు యాక్చువల్లీ సమ్ డిఫాల్ట్ ఫాంట్ ఉంది. సో మనం కాల్ అంటే టైమ్స్ ను రోమన్లోకి మార్చుకోవచ్చు. సో మీరు ఇక్కడ ప్రివ్యూ ఆన్ చేసి అబ్జర్వ్ చేయండి ఏమవుతుందో. ఓకేనా? సో చూడండి అది టెక్స్ట్ మారింది, చూసారా? ఓకే. అండ్ ఇప్పుడు ఒకవేళ టెక్స్ట్ కొంచెం సెంటర్లోకి రావాలనుకో, సో ఇక్కడ యాక్చువల్గా అలైన్మెంట్ రైట్ ఉంది. సో నేను ఒకవేళ సెంటర్ పెడితే చూడండి మొత్తము ఆ డేట్స్ అన్నీ సెంటర్లోకి మారినాయి. అండ్ ఒకవేళ ఇవి కలర్ డిఫరెంట్ కలర్స్లోకి రావాలంటే ఇక్కడ మనకి క్యారెక్టర్ కలర్ అని ఉంది. సో ఇక్కడ నేను ఇంకేదైనా వేరే కలర్ పెడతాను. ఓకే. సో చూడండి అన్నీ రెడ్ కలర్లోకి వచ్చినాయి. ఓకేనా? సో ఇంకేదైనా కలర్ కావాలంటే పెట్టుకోవచ్చు, బ్లూ పెట్టుకోవచ్చు. చూడండి బ్లూ వచ్చింది, డార్క్ బ్లూ. చూడండి ఇప్పుడు డార్క్ బ్లూలోకి వచ్చినాయి. ఆర్ రెడ్. సో ఇట్లా మనము కావాల్సిన కలర్లోకి పెట్టుకోవచ్చు టెక్స్ట్ అని ఆర్ డేట్. జస్ట్ ఇక్కడ ఈ వాల్యూస్ని చేంజెస్. అండ్ ఇన్ కేస్ మీకు కొంచెం బోల్డ్ కావాలనుకో, అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సైజు ఇంక్రీజ్ చేసేటప్పుడు కేర్ఫుల్ ఉండాలి. మీరు సైజ్ కూడా పెంచుకోవచ్చు, కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సైజ్ పెంచితే ఏమవుతుంది మనకు, ఒక్కొక్కసారి టూ మచ్గా పెంచితే మనకి ఇట్లా బయటకు వెళ్ళిపోతుంది, అంటే ఈ బ్లాక్స్లోంచి బయటకు వెళ్ళిపోతుంది టెక్స్ట్. అప్పుడు మళ్ళీ మనం క్యాలెండర్ని మళ్ళీ సపరేట్గా అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. చూడండి నేను ఒకసారి సైజ్ ఇంక్రీజ్ చేస్తాను, చూద్దాం ఏమవుతుందో. 13 చేశాను. సో 13 పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు, ఇంకొంచెం ఇంక్రీజ్ చేద్దాం. ఓకే, పెద్దగా ఎఫెక్ట్ కనిపించట్లేదు. సో ఒకసారి బోల్డ్ చేసి చూద్దాం. సో చూడండి, సో చూడండి అన్నిటినీ టెక్స్ట్ని బోల్డ్ చేశాను. కానీ ఒకసారి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం ఏమైనా డేట్స్ ఎగిరిపోయినా వేరే ప్లేసెస్లో, ఎందుకంటే అట్లా అయితే మనకి ప్రాబ్లం అవుతుంది. ఓకే, నీట్గానే ఉంది, ఏమి ఎఫెక్ట్ కాదు. రైట్, నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఇప్పుడు ఒకసారి మనము ఇది నిజంగానే 2022 క్యాలెండరా కాదా చూద్దాం ఒకసారి. సో చూడండి మనకి నేను 2022లోకి వెళ్దాం. ఓకేనా? సో జనవరి 10th ఏ రోజు వచ్చింది మనకి, మండే. సో మండే అయినా చూడండి అక్కడనే కావాలంటే 31st జనవరి మండే, 28th ఫ్రైడే. ఓకే, సో కరెక్ట్ వస్తుంది. సో ఎగ్జాక్ట్లీ మనకి 2022 క్యాలెండర్ ఇది. రైట్, ఇప్పుడు ఇంకా మనము మోడిఫికేషన్ చేద్దాం. సో డే, ఇప్పుడు డే మీదకి కలరింగ్ చేద్దాం డే. సో డబల్ క్లిక్ చేసుకోండి, ఇక్కడ డబల్ క్లిక్ చేసుకొని సో కాల్ డే. సో దీనికి కలర్ ఇద్దాం. చూడండి వచ్చిందా? అండ్ దీనికి కూడా మీరు టైమ్స్ న్యూ రోమన్ ఇవ్వండి. అండ్ బోల్డ్ చూడండి, టైమ్స్ న్యూ రోమన్ బోల్డ్. ఓకేనా? సో ఇంకేం చేంజ్ చేయదు. సైజ్ పెంచితే మళ్ళీ ఈ బ్లాక్కి బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. రైట్, ఓకే. సో నెక్స్ట్ ఈజ్ మనకి, ఓకే ఇది దిస్ ఈజ్ కాల్ అండర్ స్కోర్ డే. సో డే మనం చేంజ్ చేసాం. నెక్స్ట్ ఈజ్ మనకి టైటిల్. ఒకసారి టైటిల్ చూద్దాం.
చూడండి కొంచెం పింక్ కలర్ ఇచ్చాను అండ్ బోల్డ్ వేసాను. అయితే ఒక్కసారి చెక్ చేద్దాం ఇది ఏమైనా ఎఫెక్ట్ చేసిందా క్యాలెండర్ని, కొన్ని ప్లేసెస్లో ఏమైనా మిస్ అయిందా. ఓకే అంతా కరెక్ట్గానే ఉంది. ఒక్కోసారి ఏమవుతుంది తెలుసా, ఇవి ఇక్కడ ఈ నెంబర్లు ఎగిరిపోతాయి, 31, 20, 38 ఎగిరిపోతాయి అన్నమాట. అంటే ఇట్లా టూ మచ్ అంటే టూ మచ్ సైజ్ పెంచేస్తే మనకి. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఏం కాలే, క్యాలెండర్ మంచిగానే ఉంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ కలరింగ్ చేద్దాం క్యాలెండర్కి. కలరింగ్ అంటే ఇప్పుడు ఈ బాక్సెస్ ఉన్నాయి కదా మనకి, ఇట్లా ఈ బాక్సెస్ ఇట్లా సింపుల్ ప్లెయిన్ వైట్ కలర్లో ఉన్నాయి. సో మనకి వైట్ బదులు ఇంకేదైనా మంచి ఫ్యాన్సీ కలరింగ్ చేద్దాం. ఓకేనా, సో దానికి మనం ఏం చేయాలంటే, సో చూడండి విండోస్లో మనము ఇక్కడ మనకి స్టైల్స్లోకి వెళ్దాం. స్టైల్స్లో మనకి టేబుల్ స్టైల్స్ అని ఉంది. ఓకేనా, టేబుల్ స్టైల్స్. సో టేబుల్ స్టైల్స్లో మనము ఏం చేద్దాము, ఫస్ట్ మనం ఒక డేట్ని చేంజ్ చేద్దాం. సో ఇక్కడ కాల్ అండర్ స్కోర్ డేట్. సాయి ప్రసాద్ ఉన్నావా? ఓకే, సో ఇక్కడ కాల్ అండర్ స్కోర్ డేట్. గోపి నువ్వు ఉన్నావా? గోపి గోపి వెళ్ళిపోయాను. ఓకే, ఏం పడుకున్నావా ఏంటి? రైట్, ఓకే. సో చూడండి ఇక్కడ డబుల్ క్లిక్ చేసినప్పుడు టేబుల్ స్టైల్స్ వస్తాయి మనకి. సో ప్రివ్యూ ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకొని ఇక్కడ ఫిల్స్లోకి వెళ్దాం మనం. ఫిల్స్, ఓకే, ఫిల్స్లోకి వెళ్ళేసి సో ఇక్కడ మనకి ఏముంది, ఎవ్రీ అదర్ రో, ఎవ్రీ అదర్ రో ఆప్షన్ ఉంది. ఇక్కడ ఉంది ఆల్టర్నేటింగ్ ప్యాటర్న్. ఓకేనా, సో ఎవ్రీ అదర్ రో. సో చూడండి అక్కడ మనకి ఇట్లా కలర్ వచ్చింది చూసారా, ఏదో ఒక డిఫాల్ట్ కలర్ వచ్చేసింది అక్కడ బాక్సెస్కి. అండ్ మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి ఆల్టర్నేటింగ్ అనే ఆప్షన్ ఉంది, ఆల్టర్నేటింగ్. సో ఈ ఆల్టర్నేటింగ్లో మీరు కావాలి అంటే చూడండి ఇట్లా ఇది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇది ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది తెలుసా, మనకి ఇట్లా అది ఇట్లా ఎన్ని బాక్సెస్కి కలర్ అప్లై అవ్వాలనేది డిసైడ్ చేస్తుంది. ఫస్ట్ 3, తర్వాత ఫస్ట్ 4, ఫస్ట్ 5, ఫస్ట్ 6, 7, 8. చూడండి ఇప్పుడు టోటలీ అది మొత్తాన్ని ఎఫెక్ట్ చేసేసింది చూసారా. ఇక్కడ నేను ఆల్టర్నేటింగ్లో 8 రోస్ అని పెట్టంగానే మొత్తం ఎఫెక్ట్ అయిపోయింది చూసారా. అండ్ ఇప్పుడు నేను వీటికి కలర్ ఏదైనా అప్లై చేయాలంటే చూడండి ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది. సో ఇందులో నేను కావాలంటే ఎల్లో కలర్ ఇచ్చి చూద్దాం మనం. చూడండి ఎల్లో అయితే ఈ ఎల్లో ఎల్లో కలర్ మనకి కొంచెం లైట్ ఎల్లో కలర్లా ఉంది. సో ఇక్కడ మనకి టింట్ వాల్యూ ఉంది, టింట్ వాల్యూ ఇంక్రీజ్ చేసి ఇంకొంచెం డార్క్ ఎల్లో కలర్ వస్తాం మనకి. సో నేను ఒకవేళ టింట్ వాల్యూని 100 పెట్టాను అనుకో, చూడండి ఇప్పుడు మనకి మంచి డార్క్ ఎల్లో కలర్ వచ్చాయి. సో ఇక్కడ ఉన్నాయి ఇవి ఫిల్స్, టేబుల్ స్టైల్స్ ఫిల్స్. ఇక్కడ మీరు ఆల్టర్నేటింగ్లో ఫస్ట్ 8 రోస్ పెట్టేసుకోవచ్చు. సో ఒకవేళ నీకు ఎల్లో బాగాలేదు అనుకుంటే గ్రీన్ చూద్దాం ఒకసారి, గ్రీన్ ఎట్లా ఉంటుందో చూడండి. దిస్ ఈజ్ గ్రీన్, అర్థమైందా? సో ఇలా అనమాట. ఒకసారి కాలమ్ స్ట్రోక్స్ కలర్స్ చూద్దాం ఏమైనా చేంజ్ అవుతుందేమో మనకి. ఐ థింక్ ఎల్లో బాగుంది, చెప్పి ఎల్లోనే బాగుంది. కాలమ్ స్ట్రోక్స్ చూద్దాం, ఎవ్రీ అదర్ కాలమ్ అనేది చూడండి ఆ లైన్లు ఉన్నాయి చూసారా, ఆ లైన్లో కలర్ మారినట్టుందా తెలుసు. ఓకే,
పెద్దగా చేంజ్ కనిపించట్లేదు. ఓకే, కాలమ్ అట్లానే, రో స్ట్రోక్స్ మనకి మైల్డ్ చేంజ్ కనిపిస్తుంది యాక్చువల్. అట్లానే రో స్ట్రోక్స్ చూద్దాం ఒకసారి. అంటే గీతలు ఉన్నాయి చూసావా, ఎక్కువ చేంజ్ కనిపించట్లేదు నాకు. ఓకే, టేబుల్ బార్డర్ చూద్దాం ఒకసారి. ఒకటే, ఇవి కొంచెం చేంజ్ అవ్వట్లేదు, కొన్ని ప్లేసెస్ కొన్ని వాల్యూస్ చేంజ్ అవ్వట్లేదు. రైట్, కానీ ఇది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫిల్స్ చూడండి అక్కడ. మీరు జూమ్ చేసి చూస్తే తెలుస్తుంది మీకు, జూమ్ చేస్తే మనకి తెలుస్తుంది ఇక్కడ, జూమ్ చేస్తే మనకి చేంజెస్ కనిపిస్తుంది. చూడండి, మనం ఒక క్యాలెండర్కి కలరింగ్ కూడా ఇచ్చేసాం, కలర్స్ ఇచ్చాం. అండ్ ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను మీకు, ఇక్కడ మనకి ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ మన మంత్ యొక్క బాక్స్. సో వాటికి కలర్స్ వేయాలనుకోండి, సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు తెలుసా, టెక్స్ట్ సెలెక్ట్ చేద్దాం. టెక్స్ట్ సెలెక్ట్ చేసి చూడండి, ఇక్కడ నేను ఇక్కడ ఇక్కడ ఇట్లా వస్తాను, నేను ఇట్లా క్లిక్ చేస్తాను. ఓకేనా, సో దీనికి మనం కావాలంటే ఒక గ్రీన్ కలర్ ఇద్దాం. చూడండి ఇలా. ఓకేనా, సో కావాలంటే మనం దీనికి డార్క్ గ్రీన్ ఇద్దాం. సో ఇది ఆల్మోస్ట్ డార్క్ గ్రీన్ లానే ఉంది, ఎంతకంటే గ్రీన్ కలర్ తీసుకోవట్లేదు. చూడండి, సో అట్లా ప్రతిదానికి మీరు అట్లా కలరింగ్ ఇచ్చుకోవచ్చు. సో చూడండి, సో ఫాస్ట్ ఫాస్ట్గా ఇక ఇవి ఇచ్చేద్దాం. ఓకేనా, ఓకే. సో చూడండి, అండ్ అయితే ఒక్క విషయం ఏంటంటే, మనము టైటిల్కి వైట్ ఇద్దాం. ఐ థింక్ ఇంకొకటి ఇవ్వలేదు ఇక్కడ, డిసెంబర్ ఆగస్ట్ ఇవ్వలేదు. ఓకే, సో టైటిల్, సో టైటిల్ ఎక్కడ ఉంది, ఇక్కడ డబల్ క్లిక్ చేసి వైట్ ఇచ్చేద్దాం, బాగుంటుంది. ఓకే, సో వైట్ కలరు లుక్ బాగా వస్తుంది. చూడండి, కాకపోతే మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ఏమంటారు మంత్స్ అన్నీ డేట్స్ అన్నీ ఉన్నాయా లేవా, లేకపోతే ఏదైనా పోయిందంటే మనకి బాగుంటుంది. చూడండి, మొత్తం దీనికి ఒక లుక్ వచ్చింది ఇప్పుడు క్యాలెండర్కి, అన్నీ మంత్స్ ఉన్నాయి మనకి, అండ్ మంచి లుక్ కూడా వచ్చింది. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని మనము ఏం చేద్దామంటే, చూడండి ఇంకొక చేంజ్ చేద్దాం మనం. దట్ ఈస్ సండే ఈజ్ అ హాలిడే కదా, సో మనము చూడండి ఇక్కడ టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఇగో ఈ బ్లాక్ని ఇట్లా సెలెక్ట్ చేసేసుకోవచ్చు. సో సండే బ్లాక్కి మనం కావాలంటే
ఒక కలర్ ఇచ్చుకోవచ్చు మనం. ఓకే, ఏదన్నా సింపుల్ కలర్ సే బ్లూ ఇద్దాం. ఓకే, సో అట్లా ఇక్కడ ఒక్కొక్కదానికి ఇవ్వాల్సి వస్తుంది, తప్పదు. జస్ట్ నేను ఫాస్ట్ ఫాస్ట్గా వేసేస్తాను. కానీ మీరు స్ట్రెచ్ చేయకండి వీటిని. ఓకే, స్ట్రెచ్ చేస్తే ఏమవుతుంది మనకి టోటలీ డేట్స్ ఎగిరిపోతాయి. సో డేట్స్ ఎగిరిపోయినట్టు వేస్ట్ కదా మనకి. పైన కూడా సెలెక్ట్ చేయాలి కదా. ఒక్క నిమిషం, కలర్ ఎగిరిపోతుందా. ఓకేనా, జస్ట్ ఇది ఒక రెండు అయిపోతే అయిపోయింది అయిపోయింది. సో ఇప్పుడు మనము చూడండి, మెయిన్ ఒక డిజైనింగ్ చేసేసాం, క్యాలెండర్ది బేసిక్ డిజైనింగ్ చేసేసాం మనం. ఇప్పుడు మనము ఏం చేద్దామంటే, సో చూడండి ఇక్కడ మనం ఏదైనా ఇమేజ్ పెడదాం. ఓకే, సో చూడండి ఎట్లా పెడతా ఇమేజ్, ఇగో రెక్టాంగులర్ ఫ్రేమ్ టూల్. ఓకేనా, సో ఏ ఇమేజ్ పెడదాం మనము, లేటస్ ఇండియా టూరిజం అని కూడా పెడదాం. ఓకేనా, మనము కావాలంటే ఇమేజ్ తీసుకుందాం మనం. ఓకేనా, పెద్దది కావాలి. ఎప్పుడైనా లార్జ్ ఇమేజ్ తీసుకోండి మీరు. ఓకేనా, అప్పుడు మనకి బాగుంటుంది. ఓకే, సో ఇది తీసుకుందాం మనం. ఓకే, ఇమేజెస్ అని పెడతాం ఇంకా. ఓకేనా, సో ఇప్పుడు ఎక్కడ ఉందో డెస్క్టాప్లో పెట్టాం కదా, అది అంతేనా. సో కంట్రోల్ డి. సో ఎక్కడ ఉంది అది, వేర్ ఇస్ ద ఇమేజ్. డెస్క్టాప్ మీద కదా సేవ్ చేసింది. సో ఓపెన్ అన్నా. ఓకేనా, సో దీనికి కావాలంటే మనము ఫిట్టింగ్ చేసుకోవచ్చు, ఫిల్ ఫ్రేమ్ ప్రపోర్షనల్. ఓకే ఓకే, కొన్ని ప్లేసెస్ వచ్చినాయి. సో అన్ని ప్లేసెస్ రావాలంటే మనకి కొంచెం ట్రై చేసుకోవచ్చు మీరు ఈ డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో. లేదంటే మీరు యాక్చువల్ ఇమేజ్ ఎడిటింగ్ వర్క్ మీరు ఇందులో అయితే చేయలేరు,
మీరు అందులోనే చేయగలుగుతారు దేంట్లో ఫోటోషాప్లో. ఓకే ఇట్లా కొంచెం స్ట్రెచ్ అవుతుంది ఇక తప్పదు మనం వేరే దారి లేదు దీనికి. ఓకే స్ట్రెచ్ కాకూడదు అంటే కొన్ని ఇమేజెస్ మిస్ అయిపోతాయి. ఓకేనా ఇట్లా ఇట్లా సెట్ చేసుకోవచ్చు మీరు. వద్దు స్ట్రెచ్ వద్దు అనుకుంటే మీరు ఫోటోషాప్లోకి వెళ్ళండి. ఓకే ఆర్ కొంచెం దీన్ని ఇట్లా 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 పెట్టుకోండి. ఓకే అండ్ స్ట్రెచ్ అయితే మరి నీట్గా కనిపించట్లేదు అనుకుంటా. ఓకే రైట్ ఇప్పుడు బాగుంది. ఓకే సో చూడండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లేయర్ ఓపెన్ చేస్తాను. సో చూడండి ఇక్కడ మనకి దిస్ ఈజ్ యాక్టివ్ లేయర్. మనం యాక్చువల్ ఇంకొక ఎక్స్ట్రా లేయర్ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది చూడండి క్రియేట్ న్యూ లేయర్. లేయర్ కాన్సెప్ట్ ఈజ్ సేమ్ లైక్ ఫోటోషాప్. సో ఇందులో నేను ఈ బాటమ్ లేయర్ని లాక్ చేసేసుకోవచ్చు కావాలంటే. లాక్ చేసి ఈ లేయర్లో నేను ఇక్కడ కలర్ మనకి రెడ్ పెడదాం. ఓకేనా సైజ్ బాగా పెంచేసేయాలి 72. ఇంకా పెంచుకోవాలంటే కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ తెలుసు కదా మీకు. సో యాక్చువల్లీ ఇక్కడ మనకి వర్టికల్ టెక్స్ట్ ఉందా? వర్టికల్ టెక్స్ట్ లేదు దీంట్లో. సో ఏం చేద్దాం మనం. సో ఇట్లా ఇట్లానే ఎంటర్ కొట్టి పెట్టుకోవాలి. ఓకే ఎక్స్ట్రా ఏదో వచ్చింది ఇక్కడ. ఒక్క నిమిషం. సో దీని ఏదో ఓకే ఒక్కసారి దీన్ని డిలీట్ చేసి ఒక్కసారి టైప్ చేస్తాం. సమ్ ప్రాబ్లం ఉంది దాంట్లో. 2 కలర్ ఒకటి ఓకే. సో ఐ లేడేసి కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ కొడదాం. ఓకేనా సో ఇప్పుడు కరెక్ట్ ఉంది. ఓకేనా రైట్. అండ్ దీన్ని కావాలి అంటే కొంచెం బోల్డ్ చేసేసుకోవచ్చు. బోల్డ్ ఆల్రెడీ ఉంది. ఒకసారి ఇంపాక్ట్ ఫాంట్ చూద్దాం బాగుంటుంది మనకి.
చూడండి దిస్ ఈజ్ ఇంపాక్ట్ ఇంపాక్ట్లో ఓకే ఇంపాక్ట్లో బోర్డు అయితే లేదు సో ఇట్లా పెట్టుకోవచ్చు అలైన్మెంట్స్ కరెక్ట్గా ఉండాలి ఓకే ఓకేనా సో సంథింగ్ లైక్ దిస్ అండ్ ఈ బాక్స్లో ఇక్కడ మనము హాలిడేస్ లిస్ట్ ఆఫ్ హాలిడేస్ అని పెట్టచ్చు ఓకేనా సో చూడండి మనం ఇక్కడ ఒక సింపుల్ రెక్టాంగిల్ తీసుకుందాం ఓకేనా అండ్ దీంట్లో గ్రేడియంట్ ఎట్లా ఇస్తాం మనం సో చూడండి నేను గ్రేడియంట్ చూపిస్తా ఎట్లా వేయాల సో గ్రేడియంట్కి చూడండి దీనికి మనం గ్రేడియంట్ ఇద్దాం సో గ్రేడియంట్కి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది యాక్చువల్లీ విండోస్లో కలర్ అని ఉంది ఇక్కడ కలర్లో గ్రేడియంట్ అని ఉంది ఇక్కడ ఇందులో గ్రేడియంట్ ఓకే అయితే ఓకే ఇది చూడడానికి మేబీ మన ఇల్లస్ట్రేటరు ఫోటోషాప్ అంత గొప్పగా లేదు ఇది కానీ ఇట్లానే గ్రేడియంట్ ఇవ్వడం ఇలానే దీంట్లో ఓకే సో ఇక్కడ చూడు ఇక్కడ మీరు పాయింట్స్ యాడ్ చేసుకోవచ్చు అండ్ ఈచ్ పాయింట్కి మీరు ఒక కలర్ ఇవ్వాలంటే ఏం చేయాలి చూడండి ఇక్కడ మనకి కలర్ అని ఇంకొక ఆప్షన్ ఓపెన్ చేసుకోవాలి ఇట్లా ఓకేనా ఇట్లా ఓపెన్ చేసుకొని ఈ పాయింట్కి నేను ఒక కలర్ ఇస్తాను ఇట్లా ఓకేనా అండ్ ఈ పాయింట్కి నేను ఇక్కడ చూడు కలర్లో ఇంకొకటి ఇస్తాను ఐ థింక్ ఇది యాక్టివ్గా లేదనుకుంటాం వన్ మినిట్ ఓకే ఇక్కడ యాక్చువల్లీ స్ట్రోక్కి అప్లై అవుతుంది ఫిల్కి అప్లై అవ్వాలి ఓకేనా ఇట్లా ఫిల్ పెట్టేసుకోండి చూడండి ఇప్పుడు వస్తుంది చూసారా గ్రేడియంట్ వచ్చింది అండ్ ఇక్కడ మనము లైట్ కలర్ డార్క్ కలర్ లైట్ కలర్ అట్లా ఇద్దాం మనం ఓకేనా ఓకే సో ఇట్లా ఇచ్చుకోవచ్చు అండ్ అట్లానే ఇది లీనియర్ ప్లేస్లో దీనికి రేడియల్ ఇవ్వచ్చు ఇట్లా ఓకేనా ఇలా అర్థమైందా చూడండి అండ్ దీనికి మీరు స్ట్రోక్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇలా చూడండి ఇలా ఓకేనా రైట్ ఇక్కడ ఆగస్టు దగ్గర ఫాంట్ కొంచెం వెరైటీగా వచ్చింది చూసారా సో ఏం చేయొచ్చు దాన్ని సో ఒక్కసారి మనము మన పారాగ్రాఫ్ స్టైల్స్ ఎక్కడ ఉన్నాయి స్టైల్స్ అండ్ పారాగ్రాఫ్ స్టైల్స్ టైటిల్లోకి వెళ్దాం టైటిల్లో టైమ్స్ న్యూ రోమన్ బదులు వేరేది ఒక ఫాంట్ ఒకసారి ట్రై చేసి చూద్దాం ఓకేనా సో ఐ థింక్ ఇంపాక్ట్ చూద్దాం ఒకసారి ఓకే చూడండి మారిపోయింది చూసారా కానీ ఒకసారి ఏమైనా డేట్లు ఎగిరిపోయినాయేమో చూద్దాం డేట్లు ఎగిరిపోతే చాలా ప్రాబ్లం అవుతుంది నాకు ఓకే పోయినాయి కదా నవంబర్లో పోయింది చూసావా అండ్ డిసెంబర్లో పోయింది చూసావా అంటే సైజ్ పెరిగినట్టు ఉంది అది కంట్రోల్ జెడ్ కొట్టేస్తాం సార్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తా సో అయితే ఎందుకంటే ఇంపాక్ట్ ఫాంట్ చాలా పెద్దగా ఉంది అది సో మనం ఒక పని ఇద్దాం దీనికి మనము ఫస్ట్ సైజ్ తగ్గిద్దాం ఒక 14 అట్లా పెడదాం ఓకే ఓ సారీ ఎంటర్ కొట్టకండి 14 పెట్టేసి ఇప్పుడు మనము ఇంపాక్ట్ ఫాంట్ ఇద్దాం ఇప్పుడు చూద్దాము సార్ ఇప్పుడు కూడా అది చాలా ఎఫెక్ట్ ఇచ్చింది
14 కూడా దానికి చాలా టూ మచ్ ఉంది అంటే ఇంపాక్ట్ ఫాంట్ చాలా పెద్దగా అయిపోయింది అన్నమాట సో ఏం చేద్దాం మనం ఇప్పుడు మీరు ఒక పని ఏం చేయొచ్చు అంటే ఉన్నాయి కదా పోలేదు కదా టైమ్స్ న్యూ రోమన్లోనే ఉందా మరి ఇంపాక్ట్ పెట్టావు కదా ఇందాకనే ఓకే ఓకే ఒక్క నిమిషం అయితే దీనికి ఇంకా తగ్గిస్తాను 10 పెట్టినా పోయినట్టు ఉంది కదా చాలా సెన్సిటివ్ ఉన్నట్టు ఉంది అది ఏరియల్ పెడితే పర్వాలేదు కదా ఏరియల్ పెడితే బాగానే ఉంది కానీ అట్లా ఇట్లా వంకరగా వస్తుంది అది అదే అంటున్నా కానీ ఇంపాక్ట్ పెడితే చేంజ్ అవుతుంది ఇంపాక్ట్ పెడితే చేంజ్ అవుతుంది కానీ మిగతా ఎఫెక్ట్ అవుతున్నాయి ఓకే సెల్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి ఒక్కసారి చూద్దాం ఒక్కసారి మనము ఇంకొక ఫాంట్ పెట్టి చూద్దాం జార్జియా పెడదాం ఒక్కసారి స్లో అవుతుంది సిస్టమ్ ఓకేనా జార్జియా బాగానే ఉంది కదా మార్ట్ పెయిన్ ఓకే జార్జియా ఇస్ గుడ్ అన్ని మంత్స్ ఉన్నాయి కదా రైట్ ఓకే రైట్ సో ఇప్పుడు ఇక్కడ మనము లిస్ట్ ఆఫ్ హాలిడేస్ అని పెడదాం అయితే దీనికి మళ్ళీ మనం ఒక ఇంకొక లేయర్ తీసుకుందాం ఓకేనా న్యూ లేయర్ తీసుకుందాం అండ్ ఈ లేయర్ కింద లేయర్ హైడ్ చేసేద్దాం ఎందుకంటే మనకి డిస్టర్బెన్స్ ఉంటుంది మన దీని మీద చేస్తూ ఉంటే ఊరికే ఇది ఇది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది సో అందుకే సపరేట్ లేయర్లో పెట్టుకుంటాను సో ఇక్కడ సింపుల్గా మనము ఇక్కడ ఏం చేద్దాం మనం లిస్ట్ ఆఫ్ హాలిడేస్ అండ్ దీనికి యాక్చువల్లీ మనం ఒక ఫాంట్ ఇస్తా ఒక ఫాంట్ చెప్తాను నేను గ్రేట్ వైబ్స్ అని ఉంటుంది బాగుంటుంది అది చూడు అయితే ఇది స్మాల్ లెటర్స్లో రాలి చిన్న బాగాలేదు మంచిగా ఉంటుంది అనుకున్నా అయితే ఇది ఈ ఈ పర్టికులర్ దానికి బాగాలేదు కొన్ని కొన్నిటికి బాగుంటుంది అది డైరెక్ట్ మనము టైమ్స్ న్యూ రోమన్ పెట్టుకుందాం టైమ్స్ న్యూ రోమన్తో ఇగో ఎట్లా వస్తుంది జార్జియా పెడదామా ఓకేనా సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం మనం లిస్ట్ ఆఫ్ హాలిడేస్లో చూడు ఇక్కడ మీరు ఇట్లా చేసుకోవచ్చు ఒకటి అంటే అన్ని మంత్స్ అయితే నేను చేయలేను ఓకే అది నేను మీకు వదిలేస్తాను జస్ట్ కొన్ని మంత్స్ పెడతాం మనం ఓకే జనవరి ఇట్లా పెడదాం తర్వాత ఫిబ్రవరి ఫిబ్రవరి తర్వాత ఏంటి మార్చ్
ఏప్రిల్ అండ్ ఇక్కడ మనం ఈక్వల్ డిస్టెన్స్తో పెడతాం. బాగుంటుంది, మే వరకు చాలే, మిగతా మీరు మీరు ట్రై చేయండి. ఓకే, చూడండి అక్కడ అక్కడ మనకి ఈక్వల్ స్పేసింగ్ వస్తుందో లేదో చూసుకోండి. ఓకేనా, ఆ గ్రీన్ లైన్ హెల్ప్ చేస్తుంది మనం. ఓకే, సో ఇట్లా. సో తర్వాత ఇక్కడ మీరు ఏం చేయొచ్చు, సో ఏమి ఉంటాయి మనకి హాలిడేస్, ఆ టెక్స్ట్ బ్లాక్ అడ్డంగా వస్తుంది మనకు అందుకే. సో ఫర్ ఎగ్జాంపుల్ 14 సంక్రాంతి కదా, ఓకే. సో దీన్ని యాక్చువల్లీ చిన్న పెట్టేసుకుందాం, కంట్రోల్ షిఫ్ట్, అప్పుడు మనకి ఎక్స్ట్రా మ్యాటర్ పెట్టడానికి వీలవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఈస్ ఇంకేముంటాయమ్మా ఫెస్టివల్స్, ఐ థింక్ 26 ఈజ్ రిపబ్లిక్ డే కదా. ఓకే, రిపబ్లిక్ డే. ఓకే, సో అట్లానే మనము దీన్ని ఇట్లా టైప్ చేద్దాం. నెక్స్ట్ మనకి పెట్టేసి ఫిబ్రవరిలో ఏముండే, 14th వ్యాలంటైన్స్ డేనా, వ్యాలంటైన్స్ డే హాలిడేనా ఉండదా, మీరు తీసుకుంటారేమో హాలిడే. ఓకే ఓకే, చెప్పండి, శివరాత్రి ఉంటుంది అనుకుంటా, ఎప్పుడు ఉంటుంది శివరాత్రి, మీరు ఇట్లా ఇట్లా పెట్టేసుకోవచ్చు కావాలంటే. ఓకేనా, అండ్ మార్చిలో ఏముంటాయి ఫెస్టివల్స్, మార్చ్ ఫస్ట్, మరి ఫిబ్రవరిలో ఏముంటుంది, అది నేషనల్ హాలిడేనా, అది నేషనల్ హాలిడే కాదనుకుంటా. మార్చ్ ఫస్ట్కు ఉందా శివరాత్రి, అంటే ఫిబ్రవరిలో ఏం లేవు అన్నమాట. ఇంకోటి ఏముంది మార్చ్లో ఫెస్టివల్, 18th హోలీ కదా, సాయి ప్రసాద్ ఉన్నావా, ఓకే 18th హోలీయా, ఓకే చూడు అలైన్మెంట్స్ చూసుకోండి. April 2nd కి సో మేలో ఏముంటుంది, ఫస్ట్ మే ఫస్ట్ అనుకుంటా కదా, మేలో మే ఫస్ట్ కూడా, మే ఫస్ట్ ఈజ్ లేబర్ డే ఏదో ఉంది కదా, ఓకేనా. సో ఇంకేదో, సో ఇట్లా మీరు పెట్టేసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ యాక్చువల్లీ ఫిబ్రవరిలో ఏదో ఏమంటా, ఏదో 19th ఏదో ఉంది కదా, ఏదో ఏదో అన్నావు కదా, శివాజీ జయంతి. ఓకే, సో ఇట్లా మనము క్రియేట్ చేసేసుకోవచ్చు. ఓకేనా,
ఓకే సో అలైన్మెంట్స్ చూసుకోవచ్చు సో లిస్ట్ ఆఫ్ హాలిడేస్ ఇట్లా సెట్ చేసుకోవచ్చు ఇంకా మీకు బెటర్గా ఇంకేమైనా బెటర్గా చేయాలనుకుంటే చేసుకోవచ్చు మీరు ఓకే సో చూడండి ఇక్కడ ఇంకొకటి ఏం చేద్దామంటే మనము ఇక్కడ దీని మీద ఒక టైటిల్ పెడదాం మనం సో ఇక్కడ ఇంకొక న్యూ లేయర్ తీసుకుంటాను నేను న్యూ లేయర్ లేయర్ ఫైవ్ తీసుకొని సో ఇక్కడ మనం యాక్చువల్లీ దీని మీద ఒక రెక్టాంగిల్ పెడతాను నేను ఇట్లా కవర్ చేసేదాకా ఓకేనా సో దీనికి కావాలి అంటే మనము స్టోక్ ఆఫ్ చేసేసుకుందాం అండ్ ఫిల్ కలర్ ఏదైనా ఇద్దాం ఫస్ట్ అయితే ఓకేనా ఇట్లా ఇచ్చేసి ఫిల్ కలర్ ఇచ్చేసి దీనికి గ్రేడియంట్ ఇద్దాం ఫస్ట్ ఎట్లా ఇస్తాం గ్రేడియంట్ సో చూడండి సో గ్రేడియంట్లో మనం ఒక బ్లూయిష్ గ్రేడియంట్ ఇద్దాం సో ఇలా బటన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ బ్లూ కలర్ తీసుకోవాలి ఓకేనా బ్లూ అండ్ లైట్ బ్లూ అండ్ దీనికి కావాలంటే రేడ్ ఇచ్చుకోవచ్చు ఓకేనా సో ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు దీనికి మనం కొంచెం ఒపాసిటీ తగ్గించుకోవచ్చు కావాలంటే సో ఎలా ఉంటే ఇక్కడ ఉంటుంది ఒపాసిటీ ఇక్కడ మనకి ఒపాసిటీ ఇక్కడ ఉంటుంది మనకి ఓకే సో సంథింగ్ లైక్ దిస్ కొంచెం బ్లెండ్ అయినట్టు కలర్లో బ్లెండ్ అయినట్టు అన్నమాట ఓకేనా అండ్ ఇక్కడ ప్లెయిన్ వైట్ కలర్ పెట్టే బదులు మనము ఏం చేద్దాం ఇంకేదైనా కలర్ ఇద్దాం టోటల్ బ్యాక్గ్రౌండ్లో ఆర్ మనం ఒక నేచర్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు ఓకే దీనికి మనము న్యూ లేయర్ తీసుకుందాం ఒకసారి అన్నిటిని అన్లాక్ చేసేసి అన్నిటికంటే కింద పెడతా లేయర్ నెంబర్ 6 ఓకే సో పెట్టేసి నేను ఇక్కడ ఒక నేచర్ది కావాలంటే ఇండియాదే మనం ఏదైనా పెడదాం ఇమేజ్ కంట్రోల్ డి కొడదాం ఏదైనా ఆన్లైన్ నుంచి తెచ్చుకున్నాం మనం ఓకే ఓకే ఇది బాగుంది ఓకే ఇది బాగా వచ్చింది మనకి సో ఏంటిది హంపియా సో డెస్క్టాప్ మీద సేవ్ అవుతుంది అండ్ ఇప్పుడు దీన్ని కంట్రోల్ డి కొడదాం డెస్క్టాప్ వెర్ ఇస్ డెస్క్టాప్ ఓకే దాన్ని మనము రైట్ లెగ్ ఫిట్టింగ్ విల్ ఫ్రేమ్ ప్రొపోర్షనల్ ఓకేనా వచ్చాం సో ఇది మంచి క్వాలిటీ రోల్లో రావాలి అనుకుంటే మనము డిస్ప్లే పర్ఫార్మెన్స్ హై క్వాలిటీ డిస్ప్లే పెడదాం ఓకేనా సో ఇలా అండ్ ఇక్కడ మనము ఓకే ఇక్కడ చూడండి ఈ టెక్స్ట్ మనకి కొంచెం ఇంకా మంచిగా కనిపించాలి అండ్ ఈ ఇమేజ్ కూడా నేను కొంచెం ఇంకా అంటే ఈ ఇమేజ్ మీద ఇంకేమైనా మ్యాటర్ పెడతాను నేను ఓకేనా సో ఎట్లా చేయొచ్చు సో చూడండి ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ స్టైల్స్ అని ఉన్నాయి ఆబ్జెక్ట్ స్టైల్స్ ఎక్కడ ఉంటాయి ఆబ్జెక్ట్ స్టైల్స్ ఆబ్జెక్ట్ స్టైల్స్ ఆబ్జెక్ట్ స్టైల్స్ అంటే ఏంటి మనకి ఆబ్జెక్ట్ స్టైల్స్ అంటే మీకు డ్రాప్ షాడో అట్లాంటివి ఇవ్వచ్చు లేయర్ స్టైల్స్ లాగా ఓకే పారాగ్రాఫ్ స్టైల్స్ అంటే టెక్స్ట్కి మ్యాటరే ఉంటుంది ఆబ్జెక్ట్ స్టైల్స్ అంటే మీరు ఏదైనా ఆబ్జెక్ట్కి కూడా బ్యాక్గ్రౌండ్ మన స్టైల్స్ ఇవ్వచ్చు సో ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ స్టైల్ క్రియేట్ చేస్తాను చేసేసి చూడు ఇక్కడ మనకి డ్రాప్ షాడో ఆప్షన్ ఉంది ప్రివ్యూ ఆన్ చేద్దాం చూసారా వచ్చిందా డ్రాప్ షాడో ఓకే అండ్ ఇక్కడ మనకి ఇంకేమైనా ఇవ్వాలంటే ఇవ్వచ్చు ఓకే అవుటర్ గ్లో కూడా ఇవ్వచ్చు చూడండి గ్లో టైప్లో వచ్చింది ఇక్కడ బ్లెండింగ్ మోడ్ కూడా ఉంది ఇక్కడ నార్మల్ అండ్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు గ్లోది కావాలంటే మనం ఒక ఎల్లో గ్లో ఇవ్వచ్చు చూడండి అక్కడ ఎల్లో గ్లో వచ్చింది చూసారా దానికి కొంచెం వాల్యూ దీన్ని ఇంక్రీజ్ చేద్దాము
ఒక గ్లో రావట్లే కదా, ఎందుకో రావట్లే గ్లో. ఇప్పుడు వస్తాం. కొంచెం టెక్స్ట్ కనిపిస్తుంది మనకు, ఓకేనా? కావాలంటే కొంచెం తగ్గించుకో, ఓకేనా? ఓకే, సో ఇప్పుడు మనము ఏం చేద్దామంటే, సో ఇది ఎక్కడుందో బా, ఇది ఈ లేయరేనా? ఈ లేయరే కదా. సో దీని ఒపాసిటీ ఐ థింక్ ఇది కాదు, లేయర్ 5 ఓకే, కొంచెం పెడదాం. ఓకే, అండ్ స్ట్రోక్ కూడా ఇవ్వచ్చు. స్ట్రోక్ సైజ్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి వచ్చిందా స్ట్రోక్ సైజ్. అండ్ ఇన్ కేస్ మీకు వైట్ స్ట్రోక్ కావాలంటే వైట్ స్ట్రోక్ పెట్టుకోవచ్చు. ఓకే, ఎలా ఓకేనా? ఇట్లా సంథింగ్ లైక్ దిస్. అండ్ ఇప్పుడు దీనికి టైటిల్ పెడదాం, యాక్చువల్ టైటిల్. సో ఏం పెడదాం ఇక్కడ? న్యూ లేయర్ తీసుకోండి, ఇక్కడ న్యూ లేయర్ తీసుకొని కావాలంటే ఇవన్నీ లాక్ చేసేసుకోండి. లేకపోతే ఏమవుతుంది అంటే ఊరికే మనకి మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. పెట్టేసి ఇక్కడ మనము ఇట్లా పెడదాం ఒకటి, ఇండియా టూరిజం అని. టూరిజం టూరిజం స్పెల్లింగ్ ఏంటమ్మా? ఏం కదా, ఇండియా టూరిజం క్యాలెండర్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ లైన్ ఇండియా టూరిజం క్యాలెండర్ 2022. చూడండి కంప్లీట్ మన ఓన్ క్యాలెండర్, ఇది మన ఓన్ క్యాలెండర్ తయారు చేసేసామా. ఓకే, ఇక్కడ మీరు కావాలంటే ఒక క్యాప్షన్లో పెడదాం. ఎక్స్ప్లోర్ ద ఫ్యాంటసీ ల్యాండ్ ఆఫ్ ఇండియా. ఓకే, సో సంథింగ్ లైక్ ఎ క్యాప్షన్. అండ్ దీనికి మీరు కావాలంటే ఏదైనా కర్సివ్ ఫాంట్ ఇవ్వండి, బాగుంటుంది. బాగుందంటారా? అంత గొప్ప లేదు కదా. సో థింక్ టైమ్స్ న్యూ రోమన్ అనే బాగుంటుంది. టైమ్స్ న్యూ రోమన్లో ఇటాలిక్ పెడదాం, బోల్డ్ ఇటాలిక్, ఓకేనా? సో ఇట్లా
ఓకే. సో చూడండి మన ఓన్ క్యాలెండర్ రెడీ అయిపోయింది. సో ఇంకా మీరు ఇక్కడ లిస్ట్ ఆఫ్ హాలిడేస్లో ఇంకా జూన్ జూలై ఆగస్ట్ అన్ని మంత్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దీన్ని మనం ఫైనల్ ఎక్స్పోర్ట్ ఇద్దాం. సో ఎట్లా ఇస్తాం ఫైనల్ ఎక్స్పోర్ట్? సో ఫైల్ ఎక్స్పోర్ట్ సేమ్ మనం ఈ ఒక ఫోల్డర్లో పెట్టుకుందాం. సేమ్ ఇది నిన్న రైమ్స్ బుక్ చేసాం కదా మనం, సో అందులోనే మనం క్యాలెండర్ అని కూడా పెడదాం. ఓకే, పీడిఎఫ్లోనే చేస్తాం ఇది కూడా. ఓకే, క్యాలెండర్. సో ఇక్కడ మనము ఎక్స్పోర్ట్ అన్నాం డైరెక్ట్, ఓన్లీ వన్ పేజే ఉంది ఇక్కడ. సో మన క్యాలెండర్ ఎక్స్పోర్ట్ అయిపోయింది. సో ఒకసారి చెక్ చేద్దాం మనం, వేర్ ఈజ్ అవర్ ఫోల్డర్? రైమ్స్ బుక్లో ఉంది కదా. సో ఇది కలర్ చూడండి. సో ఇది మన క్యాలెండర్. సో దీంట్లో చూడండి మీరు జూమ్ చేసినా కూడా మంచి క్వాలిటీలో కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి, అన్ని మంత్స్ వచ్చినాయి మనకి ఇక్కడ. ఓకేనా? అర్థమైందా? సో నేను మీకు ఒక అసైన్మెంట్ ఇస్తాను దీని మీద. ఓకే, ఏంటంటే మీరు ఒకటి సేమ్ నేను ఇండియా టూరిజం చేసిన కదా, మీరు ఒకటి కేరళ టూరిజంది క్యాలెండర్ చేయాలి. కేరళ టూరిజం, ఓకేనా? కేరళ టూరిజం అయితే నేను ఇంకో విషయం చెప్తాను. ఓకే, ఇదైతే ఓకే, ఇక్కడ మనకు ఓన్లీ వన్ పేజ్లో వచ్చేస్తుంది, జస్ట్ దీన్ని ప్రింట్అవుట్ ఇచ్చేసేయచ్చు. కానీ లెటస్సే మనకి 12 పేజెస్ రావాలనుకో. సో ఏం కావాలంటే మీరు సేవ్ చేసేసుకోండి. సో ఇప్పుడు మనకి క్యాలెండర్ యాక్చువల్లీ ఒక సింగిల్ పేజ్లో క్రియేట్ అయింది. ఇప్పుడు నేను మల్టిపుల్ పేజెస్ చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ నేను మళ్ళీ క్యాలెండర్లోకి వెళ్దాం. విండోస్, యూటిలిటీస్, స్క్రిప్ట్స్ అండ్ ఇక్కడ మీరు క్యాలెండర్ విజార్డ్ మీద డబుల్ క్లిక్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ మనము జనవరి అండ్ ఇక్కడ డిసెంబర్ అండ్ ఇక్కడ మనము సేమ్ థింగ్ 2022 ఇట్లా పెట్టుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఈజ్ ఇక్కడ చూడండి, క్యాలెండర్స్ పర్ పేజ్ మనం 1 పెడదాం. ఓకేనా? ఇందాక ఏం చేసినాం, 12 పెట్టాము. అండ్ మీరు కావాలి అంటే 2 కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ, అంటే ఈచ్ ఇయర్ ఈచ్ పేజ్లో మనకి 2 వస్తాయి మనకి. ఓకేనా? సో అట్లా కూడా చేసుకోవచ్చు. అయితే మనం ఈసారి ఈచ్ పేజ్లో 1 పెడదాం. 1 పెట్టేసి ఇక్కడ చూడండి, ఇక్కడ న్యూ డాక్యుమెంట్ తీసుకుందాం బెస్ట్. ఓకే, న్యూ డాక్యుమెంట్ తీసుకొని మనం ఏం చేద్దాం, ఇక్కడ డిఫాల్ట్ అండ్ ల్యాండ్స్కేప్ తీసుకుందాం. ల్యాండ్స్కేప్ అంటే ఎక్కువ స్పేస్ వస్తుంది మనకి. ఓకే, విడ్త్ ఎక్కువ వస్తుంది, పోర్ట్రేట్ అంటే హైట్ ఎక్కువ వస్తుంది. తర్వాత మనము ఇక్కడ చూడండి, సేమ్ థింగ్, వీక్ స్టార్ట్స్ ఆన్ సండే. ఇక్కడ లాంగ్వేజ్ చూడండి, లాంగ్వేజ్ అయితే జనరల్లీ ఇంగ్లీషే మనకి, వేరే మన మన నేటివ్ లాంగ్వేజెస్ అయితే ఉండవు ఇక్కడ. ఓకే, అండ్ పెద్దగా రావాలంటే A3 సైజ్ తీసుకుందాం. ఇంకా పేపర్ సైజ్ కావాలంటే A4 సైజ్ తీసుకుందాం. ఓకేనా? సో తీసుకొని మీరు ఇప్పుడు ఓకే కొట్టండి, చూడండి ఏమవుతుందో. చూడండి, జనవరి, ఫిబ్రవరి. సో అదే మన కోసం ఒక్కొక్క పేజ్ క్రియేట్ చేసి ఒక్కొక్క పేజ్లో ఒక్కొక్క మంత్ని పెడుతుంది. సో టోటల్ 12 పేజెస్ వస్తాయి మనకి.
సో నేను ఇప్పుడు మీకు అసైన్మెంట్ ఎట్లా ఇస్తానో చూడండి. నేను ఇట్లా అంటే ఇప్పుడు నేను చేసినట్టు చేయమని చెప్పట్లేదు నేను ఇంకా. ఓకే, నేను మీకు డిఫరెంట్గా ఇస్తాను. సో మీరు మీరు ట్రై చేయండి, అది మేబీ మీకు కొంచెం టైం పట్టచ్చు. చూడండి, ఇక్కడ మనకి 12 pages క్రియేట్ అయ్యాయి. సో మీరు జూమ్అవుట్ చేస్తే చూడండి, మనకి 12 pages క్రియేట్ అయ్యాయి. అండ్ ఈచ్ పేజ్లో మనకి ఒక మంత్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనము ఇప్పుడు మనకి కొన్ని కొన్నిసార్లు కొన్ని ఇట్లా బుక్లెట్స్ కానీ లేకపోతే క్యాలెండర్సే ఉంటాయి మనకి. ఒక క్యాలెండర్స్ కొన్ని కొన్ని ఎట్లుంటాయి తెలుసా, అంటే మీ ఇంట్లో కూడా క్యాలెండర్ ఉండొచ్చు. ఒక పేజ్లో మ్యాటర్ ఏదో ఇమేజెస్ అట్లా ఉంటాయి, ఇంకొక పేజ్లో క్యాలెండర్ ఉంటుంది కదా, జనరల్గా అట్లా ఉంటాయి కదా. సో అలా చేయాలనుకో సెటప్. ఇప్పుడు మనకు ఆల్రెడీ 12 pages వచ్చేసినాయి, మనము ఎక్స్ట్రా పేజెస్ సెలెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇట్లా మీకు ఇక్కడ పేజెస్ ప్యానెట్లో ఎక్స్ట్రా పేజ్ చూడండి, ఇక్కడ జనవరి కింద ఒక ఎంటీ స్పేస్ వచ్చింది. అట్లానే ఫిబ్రవరి ఇట్లా ఫిబ్రవరి కింద ఇంకోటి, అట్లానే మార్చ్ కింద ఒకటి, అట్లానే ఇట్లా. సో ఇట్లా ఇట్లా ప్రతి పేజ్ కింద ఒక ఎంటీ స్పేస్, ఒక ఎంటీ పేజ్ మీరు క్రియేట్ చేసుకోవాలి. ఇట్లా ఇలా అంటే మనకి సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ ఓకేనా. సో చూడండి ఇట్లా ఇట్లా వచ్చేసింది చూసారా. దీన్ని మీరు ఫేసింగ్ పేజెస్లా పెట్టుకోవచ్చు. ఐ థింక్ ఫేసింగ్ పేజెస్ నేను మీకు చెప్పాను అనుకుంటా, చెప్పలేదా ఫస్ట్ క్లాస్ చెప్పానా సాయి ప్రసాద్? సాయి ప్రసాద్ చెప్పారు సార్. ఓకే, సో ఫేసింగ్ పేజ్ అట్లా పక్క లెఫ్ట్ లెఫ్ట్ రైట్ పేజ్ లాగా మీకు అట్లా కావాలనుకో. ఇక్కడ చూడండి ఫైల్లో మనకి డాక్యుమెంట్ సెటప్ వెళ్ళేసి ఇక్కడ మీరు ఫేసింగ్ పేజెస్ ఆన్ చేసుకోండి, అప్పుడు మనకి లెఫ్ట్ రైట్ పేజెస్ లాగా కనిపిస్తుంది. చూడండి చూడండి ఇక్కడ ఎలా ఎలా ఇట్లా కావాలంటే ఇట్లా పెట్టుకోండి, లేదు లేదంటే మీరు ఒకదాని కింద ఒకటి కావాలంటే ఇట్లా పెట్టుకోవచ్చు. ఓకే, కానీ మనం ప్రింటింగ్ ఇచ్చేటప్పుడు ఎట్లా మనం డిఫరెంట్గానే ప్రింటింగ్ ఇస్తాం, ఒక్కొక్క పేజ్ ప్రింటింగ్ ఇస్తాం మనం. సో అయితే నేను ఫేసింగ్ పేజెస్ తీసేస్తాను, అక్కడ ఫేసింగ్ పేజెస్ నాకు బాగా అనిపించట్లే. సో డాక్యుమెంట్ సెటప్ అండ్ ఫేసింగ్ పేజెస్ ఆఫ్ చేసేద్దాం, ఆఫ్ చేసేద్దాం. ఓకే, స్ట్రైట్గా వస్తుంది మన ఇట్లా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే చూడండి, ఇక్కడ నాకు ఇమేజ్ రావాలి. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ ఇమేజ్, నేను యాక్చువల్లీ క్యాలెండర్ సైజ్ కూడా కొంచెం చిన్న చేయాలి నేను. ఇది ఇట్లా మొత్తం పేజ్ మొత్తం ఇట్లా ఆక్యుపై అయితే నాకు మంచిగా కనిపించదు నాకు. సో నేను ఏం చేయొచ్చు అట్లా అట్లా ఉండకూడదు అనుకుంటే, నేను ఒక ఈచ్ పేజ్లో క్యాలెండర్ నేను సెట్ చేయాలి. ఓకే, అయితే నేను ఒక జస్ట్ ఒక 1 month చూపిస్తాను నేను. సో చూడండి ఇప్పుడు మీరు కరెక్ట్ జనవరి మంత్కి వెళ్ళాలంటే ఇక్కడ ఇట్లా ఇట్లా క్లిక్ చేసుకోండి, కరెక్ట్ ఇప్పుడు జనవరి మంత్లోకి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు జనవరి మంత్ది చూడండి. అండ్ ఈ రెడ్ కలర్ బార్డర్ని ఫస్ట్ డిలీట్ చేసేయాలి మనం, ఇది చాలా గలీజ్గా అనిపిస్తుంది, ఇది ప్రాబ్లమాటిక్ ఉంటుంది. సో దీన్ని మనం ఏం చేయాలి, లేయర్స్లోకి వెళ్దాం, వెళ్ళేసి ఇది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని డిలీట్ కొట్టేసండి అంతే. చూడండి ఆ రెడ్ కలర్ బార్డర్ వెళ్ళిపోయినా. ఓకే, సో తర్వాత మనము ఏం చేయొచ్చు, జస్ట్ నేను ఒక 1 month చూపిస్తా. ఇదే బేస్ చేసుకొని మీరు వేరే మంత్స్ చేయాలి. ఓకే, సో చూడండి ఇక్కడ నేను ట్రాన్స్ఫార్మ్లో కొంచెం స్కేల్ చేద్దాం. ఓకేనా, ఐ థింక్ 80 పెడదాం,
80 బాగుంటుందా 70 బాగుంటుందా సిక్స్టీ బాగుంటుంది ఓకేనా సో ఇట్లా సెంటర్లో పెడతాం అండ్ ఆ కలరింగ్ అవన్నీ మీరు చూసుకోవాలి ఓకేనా అది నేను మీకు వదిలేస్తాను ఇందాక తెలుసు కదా కలరింగ్ ఎట్లా చేయాలి ఇక్కడ ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ మనకి ఇక్కడ ఆ పేజీ ఇక్కడ సే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కేరళ టూరిజం చేస్తున్నా కేరళ టూరిజం చేసేటప్పుడు ఇప్పుడు అన్ని అన్నింటిలో మీరు ఈ ఇంతే సైజులో చేసుకోవాలి ఈ క్యాలెండర్ని ఇక్కడ సే నేను డిస్క్రిప్షన్ ఇస్తాను ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో మంచి ప్లేసెస్ ఏమున్నాయి తెలుసా మీకు ఏమన్నా కేరళలో ఓకే స్నేక్ బోట్స్ ఓకేనా స్నేక్ బోట్స్ అని పెట్టాను ఇక్కడ మనము కేరళ స్నేక్ బోర్డ్స్ అని కూడా ఓకే సో చూడండి ఇవి కేరళ స్నేక్ బోర్డ్స్ పెద్ద సైజ్ బిగ్ సైజ్ తీసుకోండి ఓకేనా ఇది బాగుంది ఇమేజ్ దీంట్లో ఇది బాగుంది ఓకే ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ స్నేక్ బోర్డ్స్ గురించి డిస్క్రిప్షన్ ఇక్కడ పెడదాం ఇమేజ్ ఇక్కడ పెడదాం అర్థమైందా ఈ ఏదైతే ఎంటీ పేజ్ ఉందో దీంట్లో ఇమేజ్ పెడతాం సో మీరు కూడా అట్లానే ఒకటి తయారు చేయాలి ఇంకా మీకు ఇంకా మంచి ఐడియాస్ వస్తే మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఎక్కడుందో బాది డౌన్లోడ్ చేసాం కదా ఇప్పుడే సో రైమ్స్ బుక్లో పెట్టానా డెస్క్టాప్ మీదే ఉంది కదా సో చూడండి ఎక్కడ ఉందో ఎక్కడ పెట్టినా బాధ డెస్క్టాప్ మీదే కదా పెట్టింది నిమిషం ఐ థింక్ అది సపోర్టెడ్ ఫైల్ కాదేమన్నా తెలుసు ఒక్కొక్కసారి ఫైల్ సపోర్ట్ అవ్వదు మనకి జేపీజీ అయితే సపోర్ట్ అవుతుంది ఓకే ఓకేనా సో ఇక్కడ కంట్రోల్ డి కొట్టేసి సో చూడండి స్నేక్ బోర్డ్ ఓకేనా అండ్ ఇక్కడ దాన్ని డిస్క్రిప్షన్ ఇద్దాం సో జస్ట్ మనము వికీపీడియాలోకి వెళ్దాం తెలుసుగా వికీపీడియా అందరికి సో ఏదో వల్లం కల్లి అంట స్నేక్ బోట్ రేస్ సో కాపీ చేసేసుకోండి అండ్ ఇగో ఇట్లా మనము సారీ టెక్స్ట్ తీసుకోవాలి ఇక్కడ ఎలా ఓకేనా సో దీనికి మీరు జార్జియా ఇద్దాం మనం
కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ ఓకేనా. సో చూడండి ఇట్లా, సో ఇట్లా జనవరి మంత్ స్నేక్ బోట్స్ అండ్ ఇట్లా. అట్లానే ఫిబ్రవరి మంత్ ఇక్కడ ఇంకో టాపిక. సో మీరు ఇట్లా చేసి నాకు చూపించాలి. అర్థమైందా సాయి ప్రసాద్? సాయి ప్రసాద్ ఉన్నా? అర్థమైందా ఎట్లా చేయాలని? సో హై క్వాలిటీ డిస్ప్లే పెడదాం. సో స్నేక్ బోర్డ్స్ అట్లా ఇంకా మన కేరళలో మన ఫస్ట్ పేజ్లో యాక్చువల్గా ఇట్లా మంచి టైటిల్ ఇట్లా పెట్టాలి. టైటిల్ పెట్టేసి మంచి దీనికి కూడా క్యాలెండర్కి కూడా మంచి కలరింగ్ ఇచ్చుకోవాలి. తర్వాత స్నేక్ బోర్డ్స్ అని ఏదో టాపిక్ ఏదైనా ఇవ్వాలి. టాపిక్ మీద ఇట్లా డిస్క్రిప్షన్ ఇవ్వాలి. తర్వాత ఇమేజ్ పెట్టాలి. తర్వాత మళ్ళీ ఫిబ్రవరి, ఫిబ్రవరిలో ఇక్కడ మళ్ళీ ఇంకొక పెట్టుకోవచ్చు ఇక్కడ. అదంతా ఇక మీ క్రియేటివిటీగా మీరు ఎట్లా చేస్తారు దీన్ని అనేది టోటలీ మీ క్రియేటివిటీ. అర్థమైందా? కాకపోతే ఇక్కడ మనకి ఇట్లా టాపిక్ రావాలి, ఇట్లా టాపిక్ డిస్క్రిప్షన్ రావాలి, దాని ఇమేజ్ రావాలి. మళ్ళీ నెక్స్ట్ ఫిబ్రవరి మళ్ళీ దీనికి డిస్క్రిప్షన్, అదే ఇమేజ్ డిస్క్రిప్షన్. సో అట్లా అట్లా చేసి ఫైనల్లీ మీరు ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ చేసేయాలి. సో ఆ పీడిఎఫ్ ఫైల్ నాకు చూపించాను మీరు. ఐడియా వచ్చిందా? సో టోటల్ మొత్తం కేరళలో ఉన్న మంచి మంచి ప్లేసెస్, మంచి మంచి ఈవెంట్స్, ఇంకేమేమో ఉంటాయి కదా మన కేరళలో, చాలా ఉంటాయి యాక్చువల్ కేరళలో. సో అవన్నిటిని మీరు ఒక మంచి ఇట్లా క్యాలెండర్ ఫార్మేట్లో ఇట్లా ఇట్లా చూపించాలి. ఇందాక నేను చేసిన లాగా, ఫస్ట్లో చేసిన లాగా ఇట్లా ఇట్లా ఈ టైప్లో రావాలి నాకు. ఎందుకంటే ఇట్లానే చేస్తారు క్యాలెండర్స్ కూడా మనకి, ఇలానే ఉంటాయి జనరల్గా. ఇప్పుడు చూడు జనవరిలో జనవరి పేజ్ ఉంటుంది, ఆ పేజ్లో కింద ఒక ఒక చోటేమో ఒక పేజ్లో జనవరి మంత్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇంకొక చోట ఇమేజ్ ఉంటుంది. అట్లానే చేస్తారు క్యాలెండర్. సో మీరు అట్లా ఆ టైప్లో తీసుకొని రావాలి క్యాలెండర్. అదే చెప్పడం మర్చిపోయా, మీరు వీలైతే ప్రింట్అవుట్ చేసి తీసుకోరండి ఈ క్యాలెండర్. అదే అదే వీలైతే కాదు, ట్రై చేయండి. ఎక్కువ టైం కాస్ట్ టైం అవ్వదు. మీరు ఒకసారి పీడిఎఫ్ రెడీ ఉందనుకో మీ దగ్గర, మీరు ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇగో ఇట్లా ఇట్లా తీసుకురావాలి. అండ్ ఇక్కడ మీరు ఇట్లా 2022 అని పెట్టండి. ఇక్కడ 2022 అని పెట్టండి. ఇక్కడ ఇట్లా అర్థమైందా? ప్రింటింగ్ మనకి ఇట్లా జస్ట్ ఇట్లా ఏదో వాట్సాప్ ఫైల్ బదులు ప్రింటింగ్ ఫైల్ ఉంటే బాగుంటుంది. వాట్సాప్ ఫైల్ కూడా చేయండి, కాకపోతే ప్రింటింగ్ ఫైల్ ఉంటే ఇంకా లుక్ వస్తుంది. మీరు కూడా దాన్ని వాడుకోవచ్చు, మీ ఓన్ క్యాలెండర్లో వాడుకోవచ్చు. అయితే వన్ మోర్ థింగ్, అది ఇన్కంప్లీట్ ఉండకూడదు, కంప్లీట్ చేయండి. నేనేదో నేను ఏదో కొంచెం ఇన్కంప్లీట్గా చూపించాను. అంటే నేను ఏదో కొన్ని కొన్ని హాలిడేస్, కొన్ని మంత్స్ అట్లా చూపించాను. కానీ మీరు అట్లా ఇన్కంప్లీట్గా చేయకండి, ఫుల్లో చేయండి మొత్తం అన్నిట్లో. అసలుగా ఆ క్యాలెండర్నిగా నేను మీరు ఇచ్చిన క్యాలెండర్ నేను డైరెక్ట్ మా ఇంట్లో పెట్టుకోవాలి నేను, అట్లా ఉండాలి. సో అట్లా అట్లా తయారు చేయాలండి. అర్థమైందా? సో అట్లా అంటే డైరెక్ట్ మీ క్యాలెండర్ నేను మా ఇంట్లో పెట్టుకునే రకంగా ఉండాలి. అంటే ఇక దాంట్లో ఇంకా ఎలాంటి మళ్ళీ మార్పులు ఉండకూడదు, అంటే ఇన్కంప్లీట్గా అనిపించకూడదు. అన్ని హాలిడేస్ లిస్టు ప్లస్ ఇన్ఫర్మేషన్, ఇమేజెస్, ఓకే అన్ని కలర్స్, కలర్ ఫిల్లింగ్. సో అన్నీ చేసి నాకు చూపించాలి. ఓకే నెక్స్ట్ క్లాస్ మీరు చూపించాలి. ఓకేనా?